వైసీపీలోకి స్టార్ డైరెక్టర్, పోటీ అక్కడ నుంచేనా? వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తుండటంతో వైసీపీ అప్రమత్తమైంది. కాపు సామాజిక వర్గంలో అత్యధిక భాగం కూటమి వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించిందని చర్చ జరుగుతోంది. ఈ దిశగా ఇప్పటికే ప్రముఖ క్రికెటర్, కాపు సామాజిక వర్గానికే చెందిన అంబటి రాయుడును వైసీపీ పార్టీలో చేర్చుకుందని గుర్తు చేస్తున్నారు. ఆయనకు గుంటూరు ఎంపీ సీటు లేదా పొన్నూరు అసెంబ్లీ సీటు ఇస్తారని గట్టి ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. వాస్తవానికి జనసేనాని పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని గతంలో విమర్శలు చేయడం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా మాట్లాడడం వంటి చర్యల ద్వారా ముద్రగడ పద్మనాభం తన రూటు ఏటో చెప్పకనే చెప్పేశారని అంటున్నారు. ముద్రగడ పద్మనాభంకు లేదా ఆయన కుమారుడు గిరిబాబుకు కాకినాడ ఎంపీ సీటును ఇస్తారని చెబుతున్నారు. అలాగే దివంగత నేత వంగవేటి రంగా తనయుడు, వంగవేటి రాధాను చేర్చుకోవడం పైన వైసీపీ దృష్టి సారించిందని వార్తలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వంగవేటి రాధాతో చర్చలు జరిపారని టాక్ నడిచింది. అయితే రాధ ఆయనకు ఏ హామీ ఇవ్వలేదని చెబుతున్నారు. దీంతో గతంలో రాధ అడిగిన విజయవాడ సెంట్రల్ సీటును వెల్లంపల్లి శ్రీనివాసరావుకు కేటాయించారని అంటున్నారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్పై వైసీపీ దృష్టి సారించిందని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగలకు చెందిన వివి వినాయక్ సైతం కాపు సామాజిక వర్గానికి చెందినవారే. గతంలో ఒకటి రెండు సందర్భాలలో వినాయక్ వైసీపీ అధినేత జగన్కు అనుకూలంగా మాట్లాడారని అంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే వివి వినాయక్ను నడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపుతారని వార్తలు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం వినాయక్ను వైసీపీలోకి తీసుకురావడానికి భారీ కసరతే చేస్తున్నారని అంటున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి, వీరాభిమాని, మెగా క్యాంపులోని కీలక వ్యక్తి అయిన వినాయక్ వైసీపీ ఆఫర్కు స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది. వినాయక్ వైసీపీలో చేరితే ఆయనకు ఏలూరు లేదా రాజమండ్రి ఎంపీ సీట్ను ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏలూరు, రాజమండ్రి ఎంపీ సీట్లకు సంబంధించి వైసీపీకి అభ్యర్థులు లేరు. ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ తాను వచ్చే ఎన్నికలలో పార్లమెంటుకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేస్తానని జగన్కు చెప్పినట్లు సమాచారం. అలాగే రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివి వినాయక్ పార్టీలోకి వస్తే ఆయనను రాజమండ్రి లేదా ఏలూరు లోక్సభ స్థానాల నుంచి బరిలోకి దింపొచ్చునని ప్రచారం జరుగుతోంది.